ना लेटेस्ट अपडेट्स अन्नी मुंदुगा मीरु चूडाली अनि अनुकुंटे इक्कड उन्नटुवंटि सब्स्क्राइब बटन मीद क्लिक चेसिन तर्वात इक्कड उन्नटुवंटि गंट सिंबल मीद क्लिक चेयंडि। अप्पुडु नोटिफिकेशन द्वारा वीडियोस अनेवि मीरु मुंदुगा चूडगलुगुतारु। हलो नमस्कारम अंडि, तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स चैनल की स्वागतम। మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి। మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోలో మనం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి జాబ్స్ గురించి చూద్దాము। రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో బోధనా కొలువులను 2017 2018కి గాను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన అనేది వెలువడింది। ఖాళీలు విభాగాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎంబీఏ, ఆక్వాకల్చర్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలుగా మనం చెప్పుకోవచ్చు। ఓకే, అర్హతలు ఏంటంటే సంబంధిత విభాగాల్లో నెట్, సెట్, పిహెచ్డి, ఎంటెక్ ఉత్తీర్ణత, దీంతో పాటు నిబంధనల మేరకు సంబంధిత విభాగాల్లో ఉద్యోగ అనుభవం, రీసెర్చ్ పబ్లికేషన్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు। తర్వాత మనకి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఎంపిక విధానం వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు। దరఖాస్తు విధానం, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపాలి। దాన్ని సంబంధిత ధ్రువపత్రాల నకలను జత చేసి నిర్దేశిత చిరునామాకి పంపాలి। ఓకే, దానికి ఏంటంటే సంబంధిత ధ్రువపత్రాల నకళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా నిర్దేశిత చిరునామాకి గడువులోగా పంపాలి అని మనకి చెప్పడం జరుగుతుంది। దరఖాస్తులు చేరుకోవడానికి చివరి తేదీ ఏంటంటే జూలై 10, 2017 దరఖాస్తులు చేరుకోవడానికి చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు। పూర్తి వివరాలు www.nannayauniversity.info అనేటటువంటి వెబ్సైట్లో పూర్తి వివరాలు అనేవి ఉంటాయి। ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। డిస్క్రిప్షన్లో ఉన్న దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట। ఓకే, మీకు సైట్ అంటూ ఓపెన్ అయిన తర్వాత జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు కనుక దానికి ఎలిజిబుల్ అయితే అప్లై కూడా చేసుకోవచ్చు। ఓకేనండి, ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద ఇస్తున్నాను, చూడండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। ఇంకో విషయం ఏంటంటే 10th క్లాస్ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఉన్న జాబ్స్ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పబడతాయి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ టైం।